రైట్. ఇక తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగింది. ఇక పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అయితే క్యూలో ఉన్న ఓటర్లు ఓటు వేయడానికి అనుమతించారు. ఇక హైదరాబాద్ జిల్లా కంటే కూడా జిల్లాలోని పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. జనరల్ ఎన్నికల మాదిరిగా పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు. మంత్రులు, పలువురు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బరిలో ఎక్కువ మంది అభ్యర్థులుండడం, జంబో బ్యాలెట్ పత్రాల వల్ల ఓటింగ్ కాస్త ఆలస్యమైంది. కూకట్పల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించిన సజ్జనార్ ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జిల్లాలో 19.57%, మహబూబ్ నగర్ జిల్లాలో 22.67%, రంగారెడ్డి జిల్లాలో 17.16% మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లాలో 28.83%, గద్వాల జిల్లాలో 26.36%, నారాయణపేట జిల్లాలో 18.26%, నాగర్కర్నూలులో 21.29%, వికారాబాద్ జిల్లాలో 25.9%, మేడ్చల్ జిల్లాలో 20.47% వారీగా పోలింగ్ నమోదైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి సంబంధించి ఎమ్మెల్సీ పోలింగ్లో మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నల్లగొండ జిల్లాలో 22.28%, సూర్యాపేట జిల్లాలో 21.65%, యాదాద్రి జిల్లాలో 20.07%, ఖమ్మం జిల్లాలో 20.23%, భద్రాద్రి జిల్లాలో 24.58%, వరంగల్ అర్బన్ జిల్లాలో 21.54%, వరంగల్ గ్రామీణ జిల్లాలో చూసుకుంటే 22.92%, జనగామ జిల్లాలో 21.10%, మహబూబాబాద్ జిల్లాలో 22.14%, ములుగు జిల్లాలో 23.08%, భూపాలపల్లి జిల్లాలో 21.75%, సిద్దిపేట జిల్లాలో 22.89% వారీగా పోలింగ్ నమోదైంది. ఇక పూర్తి పోలింగ్ శాతం వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కొద్దిసేపటి క్రితం 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమయం ముగిసింది. పోలింగ్ కు సంబంధించిన సమయం ముగిసింది. ఎవరైతే క్యూలో నిలిచిన వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్ర 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 45% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది. మొత్తానికైతే ఆ 2 సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో చేసిన వేచించిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక మరి మరికొన్ని సేపట్లోనే పూర్తి స్థాయి సమాచారం ఎంత శాతం నమోదైతే గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. కాబట్టి పూర్తి సంబంధించిన ఫలితాలు కూడా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒక మహబూబాబాద్ జిల్లా నెల్లికుదర మండలంలో మినహాయించి టీఆర్ఎస్ అదే బీజేపీ కార్యకర్తలిద్దరు కూడా అసలు ఒకరినొకరు కొట్టించారు. ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పుడు మిగిలిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ మాత్రం ముగిసింది. రైట్. అంటే ఈసారి హైదరాబాద్ వ్యాప్తంగా ఓటింగ్ శాతం తక్కువ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఎక్కువ ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి వివరాలు ఏంటి? అలాగే ఇప్పటి వరకు అంటే 4 గంటలతో ప్రక్రియ ముగిసిపోతుంది కదా, మరి ఇప్పటి వరకు లైన్ లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారా? దానికి సంబంధించి డీటెయిల్స్ అండి. గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. గతంలో కంటే ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది సిటీలో నుంచి వెళ్లిన వాళ్ళందరూ కూడా వెళ్ళి మరి ప్రత్యేకంగా ఓటు వేసిన సంఘటన ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకోవాలని చెప్పొచ్చు. అటు మరోవైపు ఇప్పుడు 4 గంటల సమయం తో ముగిసింది కాబట్టి అక్కడ క్యూలో ఉన్న వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని మాత్రం అధికారులు ఇస్తున్నారు. ప్రస్తుతం 40% పైగా పోలింగ్ శాతం నమోదైంది. 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మినీ సంగ్రహం స్థాయిలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఆ చివరి వరకు కూడా ఉత్కంఠ ఖచ్చితంగా పోలింగ్ శాతం కావచ్చు. అదేవిధంగా గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం రూరల్ ఏంటంటే గ్రామ సిటీలో కంటే రూరల్ ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల గ్రాడ్యుయేట్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా ఇంత అయితే గ్రాడ్యుయేట్లు లేదా కూడా పూర్తి స్థాయిలో ఉన్న సిటీలో ఉన్న వాళ్ళు ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి ఈసారి కనిపిస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.